వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. జిల్లా కేంద్రంలో 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ మద్దతుతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే సాగునీటితో వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకున్నామని ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల మద్దతుతో రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి మున్సిపల్ వార్డులలో ఉండేటువంటి వివిధ అత్యవసరమైనటువంటి పనులు, సీసీలు కానీ, లేన్స్ కానీ, కొన్ని రోడ్స్ కానీ, ఇవి అత్యవసరంగా ఉండేటువంటి కొన్ని మిగిలిపోయినటువంటి వాటి కోసం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోకపోతే ప్రత్యేక నిధులు ఇచ్చినారు. ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉండేటువంటిది ఇవ్వలేదని, దాని కింద 44 పనులను 15 కోట్ల రూపాయలతో చేపట్టేటువంటివి ఇవాళ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తున్నాం.